అల్విన్ కాలనీ 124 డివిజన్ లోని పంచమీ కాలనీలో పాదయాత్ర నిర్వహించారు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్. పంచమీ కాలనీలో పలు వీధుల్లో పాదయాత్ర నిర్వహించారు వెంకటేష్ గౌడ్. స్థానిక కాలనీ వాసులు ముఖ్యంగా డ్రైనేజీ 200 మీటర్లు, వీధి దీపాలు 10, మంజీరా వాటర్ సరిగ్గా రావడం లేదని, కాలనీలోని ప్రధాన వీధిలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ వేయాలని చెప్పగా ఈ సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగిన పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్, యువ నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్, సీనియర్ నాయకులు సేవర్తి నరసింహాచారి, ప్రదీప్ రెడ్డి, కాలనీ ప్రెసిడెంట్ పంచమి గణేష్, కాలనీ వాసులు సంగమేష్, అశోక్, రమేష్, నాని, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. అది కొద్దిగా డ్యామేజ్ అయింది అక్కడక్కడ. ఆ లైన్ మార్చడానికి మా కార్పొరేటర్ గారికి స్థానిక ప్రెసిడెంట్ అయిన పంచమి గణేష్ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా స్ట్రీట్ లైట్లు ఒక 4 స్ట్రీట్ లైట్లు కావాలని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. మంజీరా లైన్ ఏదైతే ఉందో వాటర్ ఫోర్స్ రావట్లేదు అని చెప్పేసి స్థానికులు చెప్పారు. ఇప్పుడే ఆల్రెడీ మన మంజీరా వాటర్ లైన్ వెంకటేశ్వర రావు గారికి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఆ సమస్యని 2-3 రోజుల్లో తీర్చేస్తామని చెప్పేసి అనుకోవడం జరిగింది. కాలనీలో మిగతా అయితే సమస్యలు ఏం లేవు, చాలా వరకు కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఈ సమస్యలు త్వరగా అంటే 1-2 నెలల్లోపే కంప్లీట్ చేస్తామని మాకు ధీమా ఉంది. మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి ఈ సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తాం. 124 డివిజన్ ఆల్వీన్ డివిజన్లో పంచమి కాలనీలో ఈరోజు వచ్చిపాడం చేయడం జరిగింది. ఇక్కడ కొంచెం వాటర్ తక్కువ వస్తుందని ఇక్కడ ప్రజలంతా చెప్పారు. కొంచెం ఒక 200 మీటర్ల డ్రైనేజ్ లైన్లు వాటర్ లైన్లు ఉన్నాయి కాబట్టి అవి పనిచేస్తలేము, స్ట్రీట్ లైట్స్ కావాలన్నారు. ఇవి నేను త్వరలోనే వీళ్ళకి ఇది నేను హామీస్తున్నా, ఈ పనులు కంపల్సరీ చేపించి త్వరలోనే మేము పూర్తి చేస్తామని చెప్తున్నా. ఇక్కడ మాకు ఈ ఏరియా ప్రజలంతా వాళ్ళు నాకు ఒక మా ఫ్యామిలీతో సమానం వీళ్ళంతా, ఎందుకంటే మేము కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉన్నాము. అన్ని విధాలా మంచితనంతో పనులు చేసుకుంటా, మాకు చాలా హెల్ప్ చేస్తారు వీళ్ళంతా. వీళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటా, వీళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తాను కోరుకుంటూ వస్తాను.